మాటికి అవినాశే, ఇవిగో సాక్ష్యాలు. ఆయనకు వివేక హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎర్ర గంగిరెడ్డి అవినాష్ మధ్య కాల్స్, తర్వాత ఎంపీ నుంచి ఇతరులకు. ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటని ప్రచారం. సాక్షిలో ఇలాగే ప్రసారం, చైర్మన్ను విచారించాలి, వివేక అడ్డు తొలగించాలనే హత్య. ఆ వీడియోలు చూస్తుంటే ఏడుపు వస్తుంది, వేళ్ళన్నీ అవినాష్ వైపే, జగన్ కాపాడుతున్నారు. ఫోన్ను సిబిఐకి ఎందుకు సరెండర్ చేయరు, పెద్దల ఒత్తిడి వల్లే సిబిఐ విచారణ ఆలస్యం. వివేక కుమార్తె, ఇది ఏపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందామే. వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి, అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి చంపిండు. ఎందుకనంటే వివేకానంద రెడ్డిని కడప అభ్యర్థిగా ఉంచుతారు అని చెప్పేసి ఆయన తొలగించుకోవడానికి చంపేసిందని ఆమె ఆరోపిస్తుంది. రెడ్డిగా బెదిరింపులు భరించలేకే అవినాష్ బెయిల్ రద్దు కోరుతున్నా, అప్రూవర్ గా మారినప్పటి నుంచి ఇబ్బందులు. అవినాష్ బయటకు వచ్చాక నాపై 4 FIR్లు, వివేక హత్య కేసులో అప్రూవర్ గా అప్రూవర్ దస్తగిరి వాదన, బెయిల్ రద్దు పిటిషన్కు సిబిఐ మద్దతు ఇచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే అప్రూవర్గా మారిన వాళ్ళు కొంతమంది బెయిల్ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయొచ్చు. ఈ అప్రూవర్గా మారడం అంటే ఏంది ఫస్ట్, ఇది ఒక ఈ అప్రూవర్ అంటే ఏంటంటే చాలా మంది అప్రూవర్గా మారిండు, అప్రూవర్గా మారిండు, అప్రూవర్ అయిపోయిండు అని చెప్పి ఉంటది కదా. అయితే దీంట్లో ఒక చాలా గమ్మత్ అయినటువంటి చాలా మంచి విషయాలు ఉంటాయి. అయితే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అప్రూవర్ గా మారింది ఒక కవితనే. చాలా మంది అక్కడ అందరు కూడా అప్రూవర్ గా మారినరు, ఏం మారలే. అప్రూవర్ గా మారడం అంటే ఏంది ఫస్ట్, అప్రూవర్ గా మారేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? అప్రూవర్ గా మారితే నేరస్తులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? శిక్ష తగ్గిస్తారా ఏమన్నా? అప్రూవర్గా మారడం అంటే నేరంలో పాల్గొని విచారణ ఎదుర్కొంటూ నేరాన్ని కోర్టు ముందు తప్పును ఒప్పుకోవడం, అంగీకరించి విచారణకు సహకరించి విచారణ వేగవంతం కావడానికి కోర్టులో పిటిషన్ వేస్తే, కోర్టు అనుమతిస్తే సమ్మతిస్తే అప్రూవర్గా మారవచ్చు అన్నట్టు. అప్రూవర్ అంటే ఇక నేను నేరగాళ్ళ దిక్కు లేను, ఇప్పుడు నేను పోలీసుల దిక్కున్నా, నేను కోర్టు దిక్కున్నా అని చెప్పి చెప్పడం అన్నట్టు. దాంతో ఏమవుతుందంటే శిక్ష కాలం తగ్గుతుంది, కోర్టుల తప్పును ఒప్పుకోవడం, శిక్ష కాలం తగ్గుతుంది. శిక్ష కాలం తగ్గడంతో పాటు పూర్తి వివరాలు, సమాచారం అంతా దొరుకుతుంది, ఈజీగా దొరుకు. కాబట్టి ఇగో ఇది మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక అభిషేక్ బోయిన్పల్లి అంతా అప్రూవర్ గా మారి ఒక కవిత మారనట్టుంది. ఇంకా ఆ కవిత ఎప్పుడు మారితే మరి అసలు దొంగివాడిగా మారితే ఒప్పుకుంటది, ఒప్పుకుంటే తీసుకుపోయి చేస్తారు 4 ఏళ్ళు తక్కువ.